వ్యాపారం వాణిజ్యం కొన్ని శతాబ్దాల క్రిందటే మొదలయ్యాయి. వ్యాపారం మొదలైన రోజుల్లో కంపెనీలకు, వ్యాపారవేత్తలకు, వర్తకులకు సరుకులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి రవాణా చేయడానికి ఒక మార్గం కావాలి. ఆ రోజుల్లో ఈ రవాణా కోసం పుట్టినవే నౌకలు. ఈ రోజుల్లోనే ఆ రోజుల్లో కూడా నౌకలే రవాణాకి ఉత్తమమైనవి. ఆ రోజుల్లో చెక్కతో చేసిన నౌకలు ఉండేవి. ఈ పెద్ద ఓడలు కొన్ని వేల కేజీల బరువున్న వస్తువులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేవులకు రవాణా చేసేవి. ఈ నౌకలు తెరచాపల సాయలతో నడిచేవి. అలా కాలక్రమేణా అప్పటి ఓడలు కాస్త ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంటైనర్ నౌకలుగా మారాయి. కంటైనర్ నౌకలు వేల కంటైనర్లను రవాణా చేస్తాయి. ఈ కంటైనర్ నౌకలు అత్యాధునిక పరికరాలు కలిగి ఉంటాయి. 18వ శతాబ్దం అలాగే 19వ శతాబ్దంలో సరుకుల రవాణా కోసం గ్యాలియన్స్ అనే నౌకలను, అలాగే కొన్ని చెక్క నౌకలను వాడేవారు. కానీ ఈ నౌకలలో సరుకులు రవాణా చేయడానికి మనుషులే కష్టపడేవాళ్ళు. మనుషులే ఈ సరుకులను చేతులతో నౌకలోకి ఎక్కించేవారు, దించేవారు. దీనికి చాలామంది మనుషుల అవసరం పడుతుంది, అలాగే చాలా సమయం తీసుకుంటుంది. రకరకాల సరుకులను రవాణా చేయడానికి రకరకాల నౌకలు ఉండేవి. కానీ ఆ నౌకలలో సరుకులను ఎక్కించడం, దించడం మాత్రం చాలా కష్టంగా ఉండేది. బ్యారల్స్ అలాగే చెక్క బాక్సులలో సరుకులను లోడింగ్, అన్లోడింగ్ చేసేవారు. ఆ రోజుల్లో రవాణాకు ఉన్న మరొక ఇబ్బంది ఈ చెక్క నౌకలు. ఈ చెక్క నౌకలు త్వరగా పాడైపోయేవి. ఈ చెక్క త్వరగా పాడైపోయి కొన్ని కొన్నిసార్లు నౌకలు విరిగిపోయి నీటిలో మునిగిపోయేవి కూడా. వెళ్లాల్సిన రేవుకు చేరకుండానే ఈ నౌకలు, సరుకులు నీటిలో మునిగిపోయేవి. దీంతో 1950లో మాల్కమ్ మెక్లీన్ అనే పారిశ్రామికవేత్త ఒక ఆలోచన చేశాడు. అప్పటిదాకా రకరకాల వస్తువులు రకరకాల ఆకారం, పరిమాణంలో ఉండేవి. వీటిని రవాణా చేయడం కూడా చాలా కష్టం. దీంతో ప్రతి వస్తువును ఒకే బాక్సులో రవాణా చేయడానికి ఒక ఇనుము బాక్స్ని కనిపెట్టారు. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన ఆవిష్కరణ. ఈ కంటైనర్లు సముద్ర రవాణాని మార్చేశాయి. ఈ మెటల్ బాక్సులను షిప్లో ఎక్కించడం క్రేన్ల సాయంతో సులభంగా అయిపోతుంది. అలాగే ఈ కంటైనర్లను లారీలోకి, ట్రైన్లలోకి ఎక్కించడం కూడా చాలా సులభం. దీంతో ఈ యొక్క ఆలోచన సముద్ర వ్యాపారంలో సంచలన మార్పులు తీసుకొచ్చింది. మాల్కమ్ మెక్లీన్కి చెందిన కంపెనీ పేరు సీలాండ్ సర్వీస్. ఈ కంపెనీ మొదటి కంటైనర్ షిప్ని తయారు చేసింది. అదే ఎస్ఎస్ ఐడిలెక్స్. ఈ నౌక 524 అడుగుల పొడవు ఉంటుంది. అలాగే కొన్ని వేల కంటైనర్లను ఒకేసారి రవాణా చేస్తుంది. అలా సముద్ర వ్యాపారంలో ఈ కంటైనర్ నౌకల ప్రస్థానం మొదలయ్యి ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ కంటైనర్ల ఆలోచన వేగంగా వ్యాప్తి చెందింది. ఈ కంటైనర్ల వల్ల ఎక్కువ సరుకులను రవాణా చేయొచ్చు, అది కూడా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. 1970 కల్లా దాదాపు ప్రపంచంలోని మొత్తం సరుకు రవాణా కంటైనర్ల ద్వారానే జరిగింది. ఈ కంటైనర్లు, కంటైనర్ నౌకలు బాగా వ్యాప్తి చెందడంతో ఈ కంటైనర్ నౌకలు కూడా చాలా ఆధునికంగా మారాయి. పోర్టులు సైతం ఈ కంటైనర్లను రవాణా చేయడానికి మరింత ఆధునికంగా మారాయి. అత్యాధునిక క్రేన్లు, ఇతర సదుపాయాలు పోర్టులలో వచ్చాయి. కొన్ని వేల టన్నుల సరుకులను రవాణా చేయగలిగే సామర్థ్యం ఉన్న పోర్టులు ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. నౌకలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. పెద్ద పెద్ద కంటైనర్ నౌకలు కూడా ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద కంటైనర్ నౌక ఎవరేస్. ఈ నౌక ఒకేసారి 24,000 కంటైనర్లను రవాణా చేస్తుంది. ఈ నౌక ఆధునిక ఇంజనీరింగ్ యొక్క అద్భుతం. ఇది ఎవర్ గ్రీన్ అనే తైవాన్ కంపెనీకి చెందింది. ఈ కంపెనీలో 150కి పైగా కార్గో నౌకలు ఉన్నాయి. ఈ నౌక అంత పెద్దగా ఉన్నా నౌకలో సిబ్బంది అన్ని నౌకల్లోనే 25 మందే ఉంటారు. ఈ సిబ్బంది కొన్ని నెలల పాటు సముద్రంలోనే ఉంటారు. ఇందుకోసమే ఈ నౌకలో ఎంటర్టైన్మెంట్ కోసం చాలా ఉంటాయి. జిమ్లు, సినిమా థియేటర్లు, లాంజ్ ఏరియాలు, ఇలా చాలా ఈ నౌకలో ఉంటాయి. సో ఈ వీడియోలో ప్రపంచంలోని అతిపెద్ద కార్గో నౌక గురించి చాలా విషయాలను తెలుసుకుందాం. అలాగే సముద్ర వ్యాపారం కూడా ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నౌక 400 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే సుమారు 4 ఫుట్బాల్ మైదానాలతో సమానం. టైటానిక్ నౌక ఈ నౌకలో సగం ఉంటుంది. ఈ నౌక పొడవు ఈఫిల్ టవర్ ఎత్తు కంటే ఎక్కువ. ఈ నౌకలో చాలా ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది హల్. ఈ హల్ షిప్కి స్ట్రక్చరల్ సపోర్ట్ని అందిస్తుంది. అలానే ఈ హల్ లోపల చాలా కార్గో ఏరియా ఉంటుంది. ఈ నౌకకు వెనుక భాగంలో ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ ఒక ప్రొపెల్లర్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ ప్రొపెల్లర్ వల్ల నౌకలు కదులుతాయి. ఈ ప్రొపెల్లర్ పక్కనే ఒక పెద్ద మెటల్ ప్లేట్ ఉంటుంది. అదే రడ్డర్. ఈ రడ్డర్ స్టీరింగ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇదే షిప్ డైరెక్షన్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. మధ్యలో ఒక టవర్ ఉంటుంది. దీన్నే అకామిడేషన్ డెక్ అని అంటారు. ఇక్కడే షిప్ సిబ్బంది ఉంటారు. అకామిడేషన్ డెక్లో పై ఫ్లోర్లో ఉండేదాన్నే నావిగేషన్ బ్రిడ్జ్ అని అంటారు. ఈ నావిగేషన్ బ్రిడ్జ్ నుండే షిప్ని కంట్రోల్ చేస్తారు. ఈ నావిగేషన్ బ్రిడ్జ్లో చాలా సిస్టమ్స్ ఉంటాయి. స్టీరింగ్ సిస్టమ్స్, ఇంజన్ కంట్రోల్, అలాగే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, అలాగే ఇతర సిస్టమ్స్ ఈ నావిగేషన్ బ్రిడ్జ్లో ఉంటాయి. ఈ అకామిడేషన్ డెక్లో ఇంకా చాలా ఫ్లోర్స్ ఉంటాయి. వీటిలో సిబ్బంది రూమ్స్, అలాగే ఇంకా చాలా ఉంటాయి. ఈ అకామిడేషన్ పైన మంకీ ఐలాండ్ ఉంటుంది. దీన్ని శాటిలైట్ టవర్స్ కోసం, అలాగే అబ్జర్వేషన్ కోసం వాడతారు. ఇక్కడ నుండి షిప్ అన్ని వైపులా మొత్తం కనబడుతుంది. ఈ అకామిడేషన్ డెక్లో ఒక ఫ్లోర్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ ఫ్లోర్లో జిమ్, సినిమా థియేటర్, లాకర్స్, అలాగే స్పోర్ట్స్ ఏరియా ఉంటుంది. మరొక ఫ్లోర్లో డైనింగ్ హాల్, స్టోరేజ్ రూమ్స్ ఉంటాయి. మరొక ఫ్లోర్లో హాస్పిటల్ కూడా ఉంటుంది. ఇంకొక ఫ్లోర్లో ఫైర్ కంట్రోల్ స్టేషన్స్, లాండ్రీ, అలాగే లాబీ ఉంటుంది. ఇక చివరి ఫ్లోర్లో లగేజ్ స్టోరేజ్ రూమ్, మెషినరీ రూమ్, అలాగే గార్బేజ్ స్టోరేజ్ రూమ్స్ ఉంటాయి. ఈ నౌకలో ఒక కెప్టెన్, ఆఫీసర్లు, ఇంజనీర్లు ఉంటారు.
ఈ నౌకలోని సిబ్బంది షిఫ్ట్ల పద్ధతిలో పనిచేస్తారు. రోజుకి ప్రతి వ్యక్తి 4 నుండి 6 గంటలు పనిచేస్తారు. కొంతమంది సిబ్బంది నావిగేషన్ బ్రిడ్జ్ పైన పనిచేస్తారు, మరికొంతమంది ఇంజన్ రూమ్లో పనిచేస్తారు, మరికొంతమంది షిప్ డెక్లోని కంటైనర్ల మధ్యలో ఎప్పుడు చెకింగ్స్ చేస్తూ ఉంటారు. ఇక కంటైనర్ షిప్ల నిర్మాణం గురించి చూస్తే, ఈ కంటైనర్ నౌకలన్నింటినీ ముక్కలు ముక్కలుగా తయారు చేస్తారు. షిప్ పార్ట్స్ అన్నింటినీ విడివిడిగా తయారు చేసి అసెంబుల్ చేస్తారు. ఆ తర్వాత మొత్తాన్ని వెల్డింగ్ చేసి కంప్లీట్ షిప్ బాడీని తయారు చేస్తారు. ఆ తర్వాత ఇంజిన్స్ని అలాగే ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేస్తారు. తర్వాత చివరిగా అన్ని ఇన్స్టాల్ చేసి షిప్ని కంప్లీట్ చేస్తారు. ఈ ఎవరేస్ నౌక యొక్క నిర్మాణానికి సుమారు 150 మిలియన్ డాలర్ల ఖర్చు అయ్యింది. నిర్మాణం తర్వాత ఈ నౌకలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని కొన్ని నెలల పాటు టెస్ట్ చేస్తారు. వీటినే సీ ట్రయల్స్ అని అంటారు. ఈ ట్రయల్స్లో షిప్ ఇంజిన్స్ సిస్టమ్స్ అన్నింటినీ చెక్ చేస్తారు. ఈ ట్రయల్స్ అన్నీ సక్సెస్ అవుతేనే ఈ నౌక సముద్ర ప్రయాణాలు చేయడానికి అర్హత సాధిస్తుంది. అప్పుడే ఈ నౌకను కంపెనీకి డెలివర్ చేస్తారు. షిప్ డెక్ ఫ్లాట్గా ఉంటుంది, అయినప్పటికీ ఈ డెక్ కింద 100 అడుగుల లోతు వరకు చాలా కంటైనర్ చాంబర్స్ని తయారు చేస్తారు. ఇక్కడే ఎక్కువ శాతం కంటైనర్లు ఉంటాయి. షిప్ ప్రయాణాలప్పుడు ఇక్కడే ఎక్కువ కంటైనర్లను ఉంచుతారు. కేవలం ఇక్కడే కాదు, కొన్ని 1000 కంటైనర్లు డెక్ పైన కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు కార్గో ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. కార్గో లోడింగ్ అలాగే అన్లోడింగ్ ప్రాసెస్ అన్ని షిప్స్కి ఒకేలాగా ఉంటుంది. షిప్పింగ్లో ఇదే చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ కార్గో లోడింగ్ అన్లోడింగ్ ప్రాసెస్లో సిబ్బంది చాలా సహకారం అలాగే సమన్వయంతో పనిచేయాలి. షిప్ సిబ్బంది పోర్ట్ సిబ్బందికి మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా ఉండాలి. ఇలా ఉంటేనే కార్గోను సమర్థవంతంగా అలాగే సురక్షితంగా లోడింగ్ లేదా అన్లోడింగ్ చేయగలరు. షిప్ పోర్ట్కి చేరుకోగానే షిప్లోకి అక్కడికి లోకల్ పైలట్ ఎక్కి షిప్ని సురక్షితంగా ఎక్కడికి వెళ్లాలో అక్కడికి చేరుస్తారు. ఈ ప్రాసెస్ ఈజీగా అవడానికి టగ్ బోట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. షిప్ ఎక్కడికి వెళ్లాలో టగ్ బోట్స్ యాక్యురేట్గా షిప్ని నడిపిస్తాయి. షిప్ సిబ్బంది, పైలట్ అలాగే పోర్ట్ సిబ్బంది అందరు కలిసి సమర్థవంతంగా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. షిప్ సరిగ్గా పొజిషన్కి చేరుకున్న వెంటనే లోడింగ్ అలాగే అన్లోడింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు పోర్ట్లపై ఖర్చు పెట్టి ఈజీగా కంటైనర్లను రవాణా చేయగలిగే ఎక్విప్మెంట్ పోర్ట్లలో నిర్మించారు. ఈ పోర్ట్లలో అధిక బరువులను మోసే ఆధునిక క్రేన్లు ఉంటాయి. అలాగే అన్లోడ్ చేసిన కంటైనర్స్ని స్టోర్ చేయడానికి చాలా ప్లేస్ ఉంటుంది. ఆ తర్వాత కంటైనర్లను ట్రక్లతో లేదా ట్రైన్లతో గమ్యానికి చేరుస్తారు. ప్రపంచంలో చాలా పోర్ట్లలో వేగంగా కంటైనర్లను రవాణా చేయడానికి ఆధునిక పద్ధతులను, రోబోట్ వెహికల్స్ని కూడా వాడుతున్నారు. క్రేన్ల సాయంతో కంటైనర్లను షిప్లోకి ఎక్కిస్తారు. ఆ తర్వాత షిప్ సిబ్బంది వాటిని లాక్ చేస్తారు. ప్రతి కంటైనర్కి కార్నర్స్లో లాక్స్ ఉంటాయి. 2 కంటైనర్స్ ఒకదాని మీద ఒకటి ఉంచి కార్నర్స్లో లాక్ చేస్తారు. అలా లాకింగ్ చేసిన తర్వాత కంటైనర్స్ని రాడ్స్ అలాగే చైన్స్ సాయంతో కట్టేస్తారు. దీన్నే లాషింగ్ అని అంటారు. షిప్ సిబ్బంది ఈ కంటైనర్ యొక్క వెయిట్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. ఇలా లోడింగ్ లేదా అన్లోడింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఈ ఎవరేస్ నౌక ఒకేసారి 24,000 కంటైనర్లను రవాణా చేస్తుంది. ఈ కంటైనర్లను ఒకసారి లోడింగ్ లేదా అన్లోడింగ్ చేయడానికి సుమారు 3 రోజుల సమయం పడుతుంది. ఇక ఇప్పుడు ఈ ఎవరేస్ కంటైనర్ షిప్ ఒక్కసారి ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సంపాదిస్తుందో తెలుసుకుందాం. ముందుగా ఖర్చుల గురించి తెలుసుకుందాం. ఈ కంటైనర్ నౌక ఒక్కరోజు ఖర్చు సుమారు $25,000 నుండి $80,000 మధ్యలో ఉంటుంది. ఇక సంపాదన విషయానికి వస్తే, ప్రతి 20 కంటైనర్లకు షిప్పింగ్ కంపెనీస్ సుమారుగా $2,000 ఛార్జ్ చేస్తాయి. అంటే ఒక్కసారి షిప్ ప్రయాణానికి కంపెనీస్ సుమారు $2,00,000 సంపాదిస్తాయి. ఇది కేవలం అంచనా మాత్రమే. ఈ రేట్లు చాలా విషయాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ రేట్లు షిప్ రూట్ మీద, అలాగే కంటైనర్ సైజ్ మీద, అలాగే సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటాయి. ఇక షిప్పింగ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఈ షిప్పింగ్లో ముఖ్యంగా 3 ఉంటారు: బయర్, షిప్పింగ్ కంపెనీ అండ్ ఎక్స్పోర్టర్ లేదా మ్యానుఫ్యాక్చరర్. ఉదాహరణకు న్యూయార్క్కి చెందిన ఒక జీన్స్ షాపింగ్ మాల్ని తీసుకుందాం. ఈ మాల్కి బ్లూ జీన్స్ అవసరం. ఈ షాపింగ్ మాల్ చైనాకు చెందిన ఒక జీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి జీన్స్ని పర్చేస్ చేసి వాటిని అమ్ముతుంది. ఈ జీన్స్ షాపింగ్ మాల్ చైనాలోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఎన్ని జీన్స్ కావాలో ఆర్డర్ ఇస్తుంది. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జీన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఈ జీన్స్ని డెలివర్ చేయడానికి షిప్పింగ్ కంపెనీస్కి ఆర్డర్ ఇస్తుంది. ఈ షిప్పింగ్ కంపెనీస్ ఫ్యాక్టరీ నుండి ట్రక్ ద్వారా గూడ్స్ని పికప్ చేసుకొని కంటైనర్లోకి లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఆ కంటైనర్స్ని షిప్లోకి లోడ్ చేస్తారు. ఈ షిప్లు సముద్రం ద్వారా కంటైనర్స్ని గమ్యానికి చేరుస్తాయి. ఈ రోజుల్లో షిప్లో ఆధునిక టెక్నాలజీలు వాడుతున్నారు. ఈ రోజుల్లో షిప్లలో ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ తెలుస్తుంది. కంపెనీలు షిప్కి ఎలాంటి తుఫాన్లు లేని సేఫ్ రూట్లను ఇస్తాయి. ఈ ప్రాసెస్లో టైం కూడా చాలా ముఖ్యం. షిప్ సిబ్బంది వీలైనంత త్వరగా టైంకి డెస్టినేషన్ చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక మన ఎగ్జాంపుల్ విషయానికి వస్తే, షిప్లో కంటైనర్ న్యూయార్క్కి చేరుకుంటే ఆ తర్వాత షిప్పింగ్ కంపెనీస్ ఆ కంటైనర్ నుండి జీన్స్ని వేరు చేసి ఆ జీన్స్ని షాపింగ్ మాల్కి డెలివరీ చేస్తాయి. ఈ జీన్స్ కోసం షాపింగ్ మాల్ వారు చైనాలోని మ్యానుఫ్యాక్చరర్కి అమౌంట్ పే చేస్తారు. అలాగే ఈ జీన్స్ కోసం షాపింగ్ మాల్ వారు ట్రాన్స్పోర్ట్కి షిప్పింగ్ కంపెనీకి అమౌంట్ పే చేస్తారు. ఇలా ప్రతిరోజు సముద్రంలో సరుకు రవాణా అనేది జరుగుతూ ఉంటుంది.
ఈ ఎవరెస్ట్ నౌక ఒకటి ఆగిపోతే కొన్ని కోట్ల నష్టం వస్తుంది. ఎన్నో వందల వ్యాపారాలు ఈ నౌకపై ఆధారపడి ఉంటాయి. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.